ఈ వార్డన్ను విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోవడంతో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ నిండా పచ్చి అబద్దాలు మోసాల చిట్టా ఇచ్చారని అన్నారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆస్తులు బాగా కొనుగోలు చేశారని, ఆయనకు సినిమా రంగం కంటే రాజకీయ రంగమే బాగా కలిసినట్టుగా అర్థమవుతోందని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా లాభాలు వచ్చాయని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోందని పోతిన మహేష్ వివరించారు. చెప్పేందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరో ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి తినిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతా ఉన్నారు. అధికారులతో సహా బయటికి వస్తాం, ఎవరైనా సరే దీని మీద మాతో మాట్లాడచ్చు. ఆయనకి ఎంతసేపు కూడా పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం ఆయన ఎజెండా. అందుకే ఆయన అధికారంలోకి వస్తారు, వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన అధికారంలోకి వస్తారు. కాలంతో ముందుకెళ్తున్నారు కాబట్టినే ఆయన పతింటదని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి అంశాన్ని పేద ప్రజలందరూ కూడా ఓటమి కన్నా మిన్నగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి మేలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా పల్లకి మోసేలా తయారు చేయాలి,